హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, ఆఫీస్ లేదు కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటంటే పచ్చెనిగ్గింజల పుల్లకూర. చూడండి, కావాల్సినవి పచ్చెనిగ్గింజలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు, టమోటాలు, ఇంకా ఆయిలు, ఇంకా ఏంది సాసులు కూడా వేయాలి. పోయి ఆయిల్ వేస్తాను వా. సో ఫస్ట్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలంటే సాసులు. సాసోలు వేసిన ఆయిల్ మీద కాగలం సరి. మచ్చలు కట్ చేయలేదే. తర్వాత తెల్లగడ్డ, దీన్ని ఏమంటారు తిరగవాత, తర్వాత పెట్టుకోవాలా ఇట్లా. ఇప్పుడు నైస్గా పోపు, పోపు అంటారు. ఈరోజు ఊరిమిండి ఏమని చెప్పిన శనిగింజలు ఊరిమిండి. పచ్చిమిరపకాయలు వేయాలా, టమోటాలు, శనిగ్గింజలు వేయాలా, పచ్చిమిరపకాయలు వేసి తర్వాత లాగా పెట్టి తర్వాత నల్ల నీళ్లు పోసి చింతపండు వేసి పసుపు వేసి బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని రుద్దాల. రుద్ది మళ్ళీ తలింపు పెట్టి దాంట్లో వెళ్ళా. అంతేనా? ఇది కొద్దిసేపు వేగిన తర్వాత నీళ్ళు వేసి చింతపండు వేసి పసుపు వేసి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ దించేసి రుద్దాలన్నమాట. వేగింది చల్లా, పసుపు వేసారా, అంతా ఇప్పుడే అయిపోతుంది. నీళ్ళలో ఏం ఉడుకుతుంది? వెయ్యి పసుపు, ఉప్పు, చింతకాయ, ఇది పసుపు, పసుపు కూడా అయిపోయింది.
బిడ్డ పేరు పుల్లగూర కాబట్టి నాకు పుల్లగూర అంటే ఎక్కువ ఇష్టం చింతపండు చింతకాయ చింతకాయ వేసినాము ఉప్పు నీళ్ళు పోసి నీళ్ళు చూసుకోండి నీళ్ళు ఎక్కువ పోయకుండా ఉడకడం కోసం మాత్రమే నీళ్ళు పోయాలి లేదంటే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది పులగూర ఉప్పు రాళ్ళుప్పు రాళ్ళుప్పు వేసుకోండి మంచిది ఓకే నీళ్ళు పోసినారు కదా ఇంకా కుక్కర్ మూసేసి క్లోజ్ చేసేసి మూత పెట్టేసి విజిల్ వచ్చిన తర్వాత దించేసి రుద్దుకోవడమే పప్పు గుత్తి తీసుకొని రుద్దేసి తినడమే మూడు విజిల్లు వచ్చినాయండి ఆపేసినాము కొద్దిసేపు ఉన్న తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసేసి రుద్ది తినడమే ఇంకా రుద్దడమే నీళ్ళు ఉన్నాయి నీళ్ళు తీసేసైనా రుద్దుకోవచ్చు నీళ్ళు తక్కువే ఉన్నాయి రుద్దుకుంటే అలాగనే రుద్దుకుంటే సరిపోతుంది బెటర్ తీసేస్తే బాగా మెదుగుతుంది అన్నమాట సో తీసేసి రుద్దుకోండి రుద్దేసి నేను తీసేసి రుద్దుతున్నా బాగా మెదుగుతుంది తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా వస్తుంది బాగా మెదుగుతుంది తొందరగా సరేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయి చేసి బాగుంటే కామెంట్ చేయండి ఓకేనా ఎలా వచ్చిందో ఓకేనా మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు